అమరావతి రాజధానిని మారుస్తే తప్పేంటి అని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్ ఆ పార్టీ నేతల కంటికి కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా ఆ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని ఇరకాటంలో నెట్టింది. బొత్స కామెంట్ను సమర్థించలేరు, అలాయని ఊరుకోలేకపోతున్నారు. రాజధాని మారుస్తున్నారని చెబితే ప్రజలు, రైతులు తిరగబడతారు. పచ్చటి పంట భూములిచ్చి అన్నదాతలు త్యాగం చేశారు. వారి పనితో 5 ఏళ్లలో అమరావతిలో 100 కోట్ల ఆస్తులు సృష్టించారు. రాజధానిని మార్చితే మా పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. అందుకే వైసీపీ నేతలు ఆచితూచి మాట్లాడుతున్నారు. బొత్స కామెంట్ చేశాడు, నేను దాని మీద మాట్లాడలేమని వైసీపీ నేతలు తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. బొత్స మాటల తర్వాతే ఆర్కే ప్రజల వద్దకు వెళ్లారు. అందరూ తిట్టిపోస్తున్నారట, ఏదో చేస్తావని నిన్ను గెలిపిస్తే ఇదేం పితకలాటమంటున్నారట. అంతేకాదు ఆర్కేకు ఫోన్ చేసి మరీ తిడుతున్నారట, వారి దెబ్బకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాల్సి వస్తుందట. మరోవైపు శ్రీదేవి పరిస్థితి ఇంచుమించు అలానే ఉందంటున్నారు. ఆమె అయితే ఏకంగా మధ్యాహ్నం వరకు ఇంటి నుంచి కిందకు దిగడం లేదట, పార్టీ ఆఫీస్కు రావడం లేదు. ఫలితంగా ఏదన్నా పని ఉండి వెళ్లే ప్రజలకు చొక్కెదురవుతుందని తెలుస్తోంది. బొత్స కావాలని అన్నాడో నిజం చెప్పాడో ఇంతవరకు క్లారిటీ లేదు. జగన్ అమెరికాలో ఉన్నాడు, తిరిగొచ్చాక ఏదో ఒకటి చెబితే వాస్తవం తెలిసే అవకాశముంది. అప్పటి వరకు ఉత్కంఠ తప్పదు. ఇంకోవైపు బీజేపీ నేతలు వైసీపీ తీరును తప్పుపడుతున్నారు. పోలవరం, విద్యుత్ పీపీఏల తీరుపై ఇప్పటికే ధ్వజమెత్తుతున్నారు. హిందువులను జగన్ అవమానిస్తున్నారని ట్వీట్ చేసి మరీ ఏపీ బీజేపీ షాక్ ఇచ్చింది. ఇంకోవైపు సుజనా చౌదరి మండిపడుతున్నారు. ప్రధాని మోదీ అమిత్ షాలతో మాట్లాడిన తర్వాతనే కీలక నిర్ణయాలంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి ఏకపక్షంగా వేరే చోటుకు మార్చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకునేలా లేరు. తమ పార్టీ చూస్తూ ఊరుకోదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పష్టం చేశారు. ప్రజలు, రైతులు తిరగబడతారని హెచ్చరించారు. ఇప్పుడు రాజధానిని మార్చితే 100 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తుల మాటేమిటనే చర్చ సాగుతోంది. అర్ధాంతరంగా రాజధానిని మారుస్తామంటూ చేస్తున్న ప్రచారంతో ప్రజల్లో లేనిపోని గందరగోళం నెలకొంటోంది. ప్రజాస్వామ్యంలో ఏకపక్ష నిర్ణయాలు చెల్లవు. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రభుత్వం ఏకపక్షంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే వారు ఎదురు తిరుగుతారు. ఇలాంటి నిర్ణయం నిజంగా జరిగితే పద్ధతి కాదంటున్నారు టీడీపీ నేతలు. రాజధాని మార్పుపై రాష్ట్ర మంత్రులు, వైసీపీ నేతలు తలో రకంగా మాట్లాడడమే ఈ గందరగోళానికి కారణం. మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని మారొచ్చని చెబుతుంటే రాజధాని మార్పుపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని, ఈ విషయంలో బొత్సకు సంబంధం లేదని మరో మంత్రి అవంతి శ్రీనివాసరావు అంటున్నారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి మరోలా చెబుతున్నారు, ఒకరికొకరు పొంతన లేకుండా పోతోంది, తాము ఏదన్నా చెబితే అది ఎలా ప్రజలు తీసుకుంటారోనని రాజధాని ప్రాంత వైసీపీ నేతలు భావిస్తున్నారు. వారికి కంటి మీద కునుకు లేకుండా పోతుందట. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడు వచ్చి ఈ పరస్పర విరుద్ధ గందరగోళ వ్యాఖ్యలపై సమాధానం చెబుతారా అని ఎదురుచూస్తున్నారు. వరద ముంపు కారణంతో రాజధాని మార్పు జరగొచ్చన్న బొత్స వ్యాఖ్యలకు అర్థం లేదనే వాదనకు బలం చేకూరుతుంది.